ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు బేగంపేట్ రామగోపాల్పేట్ డివిజన్ సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరుగుతుంది। ప్రజల నుండి అనుకున్న దానికన్నా ఎక్కువ మంచి స్పందన రావడం చాలా సంతోషకరంగా ఉంది। ప్రజలు మార్పు కోరుకుంటున్నారు। నరేంద్ర మోడీ గారు దేశంలో చేసినటువంటి కార్యక్రమాలు దేశాన్ని పెద్ద శక్తిగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాల్లో మనమంతా గర్వంగా భారతీయులమని చెప్పుకునేటువంటి విధంగా వారిచే ముందుకు తీసుకొని పోతున్నారు। అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా గత 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం అందజేయడం జరిగింది। ఈ రోజు ఇక్కడ జరుగుతుండేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటా ఉంది, దాన్ని బయట చెప్పకుండా అంతా మేమే చేసినామనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది చాలా దురదృష్టకరం। ఏదైనా కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వరకు న్యాయం చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల వారు ప్రజలు మోడీ గారిని కోరుకుంటున్నారు। రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మోడీ గారు మూడోసారి ఎన్నికైతున్నటువంటి నేపథ్యంలో గతంలో 10 సంవత్సరాలు 2 సార్లు టీఆర్ఎస్కి ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు। ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీకి సంబంధించినట్టుంటే తెలంగాణకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుందనేటువంటి విధంగా తెలంగాణ ప్రజలు ఆకాంక్షించినటువంటి తెలంగాణ, 6 దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణ, అది అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కావలసినటువంటి అవసరం ఉంది। అదే కాకుండా సనత్నగర్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దాంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది। ఎంతమందిని భయపెట్టించినా ఎంత భయభ్రాంతులు చేసినా అవినీతి సొమ్మును ఎంత ఖర్చు పెట్టి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు మాత్రం బీజేపీతోటే ఉంటారు అనేటువంటి విశ్వాసం నాకుంది। గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా నేను పనిచేశాను। సనత్నగర్ అంతకుముందు నాన్నగారు సనత్నగర్ నుండి ఎన్నికై రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు। అనేకమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కలిగించడానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీళ్ల వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంచుమించుగా ప్రతి స్లమ్కు పట్టాలు ఇప్పించేటువంటిది నా హయాంలో జరిగిందనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి ప్రతి దాంట్లో కూడా నా భాగస్వామ్యం ఉంది। అది మధ్యలో 2014 తర్వాత నేను పోటీలోకి రాలేదు, అయితే ప్రజలు మాత్రం మర్చిపోకుండా ఉన్నారు, ఇంకా గుర్తు చేసుకుంటున్నారు, నాకు చాలా ఎంతో స్ఫూర్తినిస్తుంది। రాబోయేటువంటి ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటాను। అధికార పార్టీ వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు, మొన్న వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది। కొన్ని చోట్ల మాట్లాడింది ఏంటంటే మొన్ననే ఇప్పుడు మొదటిసారి ఎన్నికైతున్నట్టుగా ఈ సమస్యలని పరిష్కారం చేస్తానంటే 9 సంవత్సరాలు పట్టించుకోకుండా వాళ్లను వదిలేసినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి। బేగంపేట్ డివిజన్లో ఉన్నటువంటి ఓల్డ్ పాటిగడ్డ 2014 వరకు పూర్తిగా నిర్మాణమై కేవలం డ్రైనేజ్ వ్యవస్థ నీటి వ్యవస్థ లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఈనాటికి కూడా అక్కడ ఇండ్ల అలాట్మెంట్ చేయకుండా, ఎందుకంటే తన వారికి ఇచ్చుకోవాలి, కమిషన్లు తీసుకోవాలి, అమ్ముకోవాలనేటువంటి దురహంకారంతో ఆ రకంగా చేసి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు। 4 చోట్ల ప్రభుత్వ భూములు అది ఎవరు ప్రైవేటు వాళ్ళ భూములు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ప్రైవేటు గవర్నమెంట్ బోల్డ్ భూములని ఈ 9 సంవత్సరాల్లో కనీసం 4 చోట్ల ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టించడం జరిగింది। ప్రజలకు ప్రజల పక్షాన న్యాయం కోసం ప్రజల పక్షాన పోరాడడానికి ఎల్లప్పుడూ నేను తయారుగా ఉన్నాను, ఎవరి బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు। ఏది చెప్పినా ఏది చేసినా ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారు, ఇది మెజారిటీ కోరుకని వారు చెప్పుకుంటున్నారు, కానీ ఇది కేసీఆర్ గారు మాట్లాడే దూరం చూడండి, కాకపోతే నేను ఇంట్లో ఫామ్ హౌజ్లు అంటే ఒక రకంగా ఆయన ఒప్పుకున్నట్టే కదా, 2 చోట్ల పోటీ చేస్తున్నాడంటే ఒప్పుకున్నట్టే కదా, ఆయనకు నమ్మకం లేదు అనేటువంటి మాట, ఇవన్నీ చెప్పడానికి ప్రగల్భాలు పలకడానికి చాలా ఉంటాయి, కానీ వాస్తవాలు వేరు, ప్రజలు అవన్నీ కూడా గమనిస్తారు। ప్రజలు అమాయకులని చెప్పి ఏది చెప్పినా నమ్ముతారు, ఏది చెప్పినా చెల్లిపోతుంది, ఏది చేసినా చెల్లిపోతుంది అనేటువంటి దురహంకారంతో వ్యవహారం చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీని ఇంటికి పంపించేది తథ్యం। కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయాలంటే కనీసం 50,000 కోట్ల బడ్జెట్ కావాల్సి వస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది తెలంగాణ రాష్ట్రానికి, ప్రాజెక్టుల నిర్మాణం పెట్ట పెద్ద ఎత్తున అవినీతి చేసి ఇష్టానుసారంగా డబ్బు దండుకొని
దేశంలోని అవినీతిలో నంబర్ 1 ప్రపంచంలోని అవినీతిలో నంబర్ 1 గా ఉన్నటువంటి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం యువకులను ఎంత మోసం చేసినటువంటి ప్రభుత్వం నిరుద్యోగ భృతి 3016 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల ముందు వాగ్దానం చేసి మానిఫెస్టోలో పెట్టినటువంటి వ్యక్తి ఆ ఊసే లేదు ఎప్పుడైనా మధ్యలో ఏదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను ఇస్తాం ఇస్తామని చెప్పి వెబ్‌సైట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా ప్రజల నంబరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎంత అన్యాయాలు అక్రమాలు జరిగాయి ఏదంటో సార్ మనకు ఎంసెట్ లో లీకేజ్ ఎప్పుడూ లేనటువంటి ఎంసెట్ లో లీకేజ్ జరిగింది ఇదంతా కూడా వారు కావాలని ఒక పథకం ప్రకారం వారికి సంబంధించిన వారు ఈ సంక్షేమ పథకాలు దళిత బంధు గానిండి అదే విధంగా బీసీ బంధు గానిండి ఎవరికి ఇస్తున్నారు ఇండ్ల అలాట్మెంట్ ఎవరికి ఇస్తున్నారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది డబుల్ బెడ్ రూమ్ అన్నారు కాదు కాదు 5 లక్షలు అన్నారు 5 లక్షలు కాదు బడ్జెట్ లో 3 లక్షలు అన్నారు ఇప్పుడు మళ్ళీ ఎంత మోసపూరితంగా కాయిదాలు రాసిస్తున్నారు డబుల్ బెడ్ రూమ్ అలాట్మెంట్ అని చెప్పి అసలు బడ్జెట్ లో 3000 ఇస్తాం 3 లక్షలు ఇస్తాం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అన్యాయంగా తప్పుడు పత్రాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుంటే ప్రజలు దీన్ని ఈ అన్యాయాన్ని అక్రమాన్ని అర్థం చేసుకొని బీజేపీని ఆశీర్వదిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను।